డుంబ్రిగూడ మండలం కురడి పంచాయతీ కురడి గ్రామంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్ ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ కమిటీ అరకు పార్లమెంట్ డిస్టిక్ట్ ఇన్ఛార్జి పాచిపెంట శాంతకుమారి హాజరై అరకు వేలీ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం కురడి గ్రామంలో గిరిజన ఆదివాసులు గ్రామ పెద్దలతో కలిసి పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నుండి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని లేని ఎడల కాంగ్రెస్ పార్టీ నుండి నిరంతరం నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఇవేళ కురడి గ్రామంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం వల్ల తక్షణమే తగ్గించాలని ఇవేళ కాంగ్రెస్ పార్టీ నుండి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కనుక మన ఒక భారతదేశ ప్రజలు, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక తక్షణమే ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, వంట గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు సుమారుగా వారానికి 2 సార్లు మనకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తున్నారు. గ్యాస్ ఛార్జీలు అయితే నెలకి 2 సార్లు పెంచేస్తున్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలు అయితే నెలకి 2 సార్లు ఇప్పుడు పెంచేసి సుమారుగా 4 సార్లు పెంచడము. 5 వారిలో మేము 150 రూపాయలు కట్టేవాళ్ళు, ఇప్పుడు 500, 6000, 1000 రూపాయలు బిల్లు వస్తుంది. మేము ఎలా కడతామని సాధారణ మనుషులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అలాగే గ్యాస్ అయితే ఇప్పుడు విపరీతంగా 750 రూపాయలు ఉన్నది, 1100 రూపాయలు అయిపోయింది. మన లాంటి సామాన్య ప్రజలు ఏ విధంగా కొనేసి తింటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన ఒక గ్రామస్తులు, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా పెరిగిపోయిన పెట్రోల్ ఆనాడు 78 రూపాయలు ఉంటే ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు 120 రూపాయలు పెరిగిపోవడం చాలా దారుణమని, ఇలా పెంచేసి మా నడ్డి విరుస్తున్నారని, సామాన్య ప్రజల పైన ఉరితాడు వేసినట్టుగా ఇవాళ ఉరితాడు బిగించారని, ఇవన్నీ తక్షణమే తగ్గించాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ డప్పులతో డోలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. జై కాంగ్రెస్. నియోజకవర్గంలో చెందినటువంటి ఈ గ్రామంలో భారత